గోరంట్ల మాధవ్ మాజీ హిందూపురం ఎంపీ అప్పట్లో ఆయన వీడియో చాలా హల్చల్ చేసింది ఆ తర్వాత అనంత ఉదయభాస్కర్ ఈయన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ ఆయన వీడియో కూడా వైరల్ అయింది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం వీధికెక్కి పెద్ద రచ్చ చేసింది ఇప్పుడు ప్రభుత్వం మారింది నాయకులు మారారు అధికారం కూడా మారింది కానీ నేతల తీరు మాత్రం మారలేదనడానికి తాజాగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలే అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఇద్దరు బీజేపీ నాయకుల బండారం బయటపడింది అప్పట్లో సుకన్య అంటూ అంబటి రాంబాబు సాగించిన ఆడియో వైరల్ అయింది అదే మహిళతో ఇప్పుడు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమ నరేందర్ సాగించినటువంటి వీడియో కాల్ వెలుగులోకి వచ్చింది అప్పట్లో ఆడియోతోనే అంబటి రాంబాబు పరుగు ఇప్పుడు వీడియోతో బీజేపీ నాయకుడి భాగోతం బయటకు వచ్చింది ఏకంగా రాత్రికి పలానా చీర కట్టుకున్నరా ఇద్దరు కలిసి మందే అద్దాం అన్నట్టు నేరుగా వీడియోలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆమెని పిలుస్తున్నటువంటి వ్యవహారం వైరల్ అయ్యింది ఇప్పుడు అది మర్చిపోకముందే మరో బీజేపీ నాయకుడి తంతు కూడా బయటకు వచ్చింది ఇప్పుడు అచ్చం అనంతబాబు గోరెంట్ల మాధవ్ తీరుగానే అదే రీతిలో వీడియో అలాంటి ఒక నగ్న వీడియో బయటకు వచ్చింది ఇది కూడా బీజేపీ నాయకుడిదే పాటిబండ్ల రామకృష్ణని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో నేత మీడియా ప్యానలిస్ట్గా కూడా ఉన్నారు ఆయన వీడియో నేరుగా ఒక మహిళతో వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు హల్చల్ అవుతుంది అప్పట్లో వైఎస్ఆర్సీపీని తప్పిపట్టిన కూటమి నేతలు ఇప్పుడు తమ కూటమిలోనే ఒక పార్టీకి చెందినటువంటి నాయకుల తీరు మీద మౌనంగా ఉన్నారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నేతల వీడియోను సమర్థించుకుంటే ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇట్లా నాయకులు వాళ్ళ స్థానాలు మారి అన్నీ మారుతున్నప్పటికి కూడా నాయకుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదనడానికి తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి ఉదాంతాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి మహిళలతో వీళ్ళు సాగిస్తున్నటువంటి చీకటి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ నాయకుల తీరు వెల్లడవుతోంది అయితే రాజకీయంగా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకోవడం కోసం గుంటూరు జిల్లాలో సాగుతున్నటువంటి ఇలాంటి లీకుల వ్యవహారంగా కొందరు భావిస్తున్నారు లీకులైనా ఏమైనా కానీ వాళ్ళు సాగించేటువంటి ప్రైవేట్ వ్యవహారాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గుట్టు అవుతోంది నాయకుల తీరు వెల్లడవుతోంది ఇప్పటికే గోరంట్ల మాధవ్ ఏమయ్యారో అందరికీ తెలుసు అంబటి రాంబాబు ఎలా ఓడిపోయారో అందరూ చూస్తున్నాం గంట అరగంట అంటూ అప్పట్లో అంబటి ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ భాగవతం ఎంత వాళ్ళకి చేటు తెచ్చిందో చూసాం ఇప్పుడు మళ్ళీ కూటమిలో బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలతో వారిద్దరితో రాజీనామాలు చేయించినట్టుగా బీజేపీ చెప్పుకుంటోంది వనమ నరేంద్ర అదేవిధంగా పాటిపండల రామకృష్ణ ఇద్దరు రాజీనామా చేసినప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారాలతో అత్యంత అసభ్యకరంగా మహిళలతో ముఖ్యంగా అదే పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళల్ని వేధించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా దీన్ని భావించాల్సి ఉంటుంది అయితే దీని మీద ఆ పార్టీకి రాష్ట్ర శాఖ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుపాటి పురంధేసర్ మాత్రం ఇప్పటివరకు నోరు మెద్దుపున దాఖలాలు లేవు దాంతో ఆమెని ట్రోల్ చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు మహిళే రాష్ట్రపార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి బీజేపీలో మహిళలకు రక్షణ ఎక్కడంటూ కొందరు మాట్లాడుతున్నారు అయితే ఏమున్నప్పటికి కూడా ఇలాంటి వ్యవహారాల ద్వారా నాయకులు ఎంత చీకటి వ్యవహారాలతో ఎంతగా దిగజారిపోతున్నారన్న దానికి ఉదాహరణగా తాజా వీడియోలు కనిపిస్తున్నాయి ఇలాంటి వ్యవహారాలు అందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు గుట్టు రట్టవుతుంది కానీ బయటకు రాకుండా చాలామంది సాగిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్